లను పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం అభివృద్ధికి ఎవరేమి చేశారో చెప్పుకుందామని తాను విసిరిన సవాళ్లను స్వీకరించలేక ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కుంటి సాకులు చెబుతున్నారని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. తొలి సెల్ఫీ వీడియో ఛాలెంజ్ లో పేర్కొన్న బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల పనులను ఎమ్మెల్యే ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. తనపై అవాకులు చెవాకులు పేరడం మానేసి ఆగిపోయిన ఆశ్రమ పాఠశాల పనులను పూర్తి చేయాలని డిమాండ్ పైగా పనులు పూర్తయినాయి. మరి మిగతా పనులను పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే అవునా కాదా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా వైసీపీ ఇక్కడ మనం చూస్తున్నది ఆశ్రమ పనులను పూర్తి చేయలేని దద్దమ్మ నేనని నీకు నువ్వే చెప్పుకున్నట్లుంది. నీ నుంచి ప్రజలు ఇది కాదు ఆశించేది. బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల భవనాన్ని నువ్వు పూర్తి చేస్తున్నావా లేదో చెప్పాలా? ఇంతవరకు ఎందుకు చేయలేకపోయినావో ప్రజలకు సమాధానం చెప్పి లెంపలేసుకోవాలా తప్ప నా మీద ఆరోపణలు చేయడం కాదు. నేను ప్రతి సోమవారము సెల్ఫీ వీడియో సవాల్ వారంగా ప్రకటించిన 50 వారాల పాటు నేనేం చేసినా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావో కూడా నేను చెప్తా. ప్రతి వారము నా సవాల్ ను ఎదుర్కోవాల్సిందే. ఏదో తప్పుడు మాటలు చెత్త ఆరోపణలతో కాలం వెళ్ళబుస్తే నువ్వేం చెప్తున్నావు? నేనేం చెప్తున్నానో ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. దోచుకోవడము బళ్ళారిలో దాచుకోవడం కాకుండా రాయదుర్గం ప్రజలకు మేలు చేయడానికి ఆలోచన చేయి కాపు రామచంద్రారెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు ఒక చెత్త ఎమ్మెల్యేవి, పనికిరాని ఎమ్మెల్యేవి, పని చేయలేని అసమర్థ ఎమ్మెల్యేవి. నీ దుర్మార్గాలు, దాష్టికాలు, నీ అసమర్థత, అవినీతి నిరంతరము ఎండగడతానే ఉంటాం. ప్రజలను చైతన్యవంతులను చేస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నా. అవునా కాదా?